వ్యవస్థ అనగా ఆహారాన్ని జీర్ణం చేసే శరీర భాగం. ఇది ఆహారాన్ని సాధారణ రసాయన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. తద్వారా రసాయన పదార్థాలలోని కొన్ని పోషకాలు రక్తప్రవాహంలో కలిసిపోతాయి. రక్త ప్రవాహం నుండి పోషకాలు మొదట కాలేయానికి చేరుతాయి. కాలేయం పోషకాలను సర్దుబాటు చేస్తుంది. తద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కాలేయం విడుదల చేసే కొన్ని రసాయనాలు ఆహారం జీర్ణక్రియకు కారణమవుతాయి. మానవుని జీర్ణ వ్యవస్థలోని భాగాలు నోరు, ఆస్య కుహరం, గ్రసని, అన్నవాహిక, జీర్ణశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురుషనాళం, పాయువు. మానవ జీర్ణ వ్యవస్థలో జీర్ణశయాంతర పేగులతో పాటు జీర్ణక్రియ యొక్క అనుబంధ అవయవాలు నాలుక, లాలాజల గ్రంథులు, క్లోమం, కాలేయం, పిత్తాశయము జీర్ణ వ్యవస్థ వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థ నోటి నుండి మొదలై పాయువుతో ముగుస్తుంది. జీర్ణక్రియ చిన్నపేగుల వద్దనే ముగుస్తుంది. పురుగులు, క్షీరదాలు, పక్షులు, చేపలు, మానవులు వంటి జంతువులు, కీటకాలు అన్ని జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటాయి. జీర్ణశయాంతర వ్యవస్థను ప్రభావితం చేసే అనేక వ్యాధులు ఉన్నాయి. జీర్ణశయాంతర పేగులను అధ్యయనం చేసే వైద్యులను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు అంటారు.